వీడియోలో పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా చిన్న పిల్లలకి యూజ్ అయ్యే ఒక పరికరాన్ని తీసుకొని వచ్చేసాను. మొత్తం బాక్స్ తీసుకున్నాం కాబట్టి నేనే చెప్పేస్తాను అదేంటో. క్యాల్కులేటర్ తీసుకొచ్చానండి విత్ నోట్ ప్యాడ్ అన్నమాట. ఇది మ్యాజిక్ నోట్ ప్యాడ్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేసేసాం కాబట్టి ఎలా వర్క్ అవుతుందో ఏంటో చూసేద్దాం. రండి, మా బాబు పాప అయితే పక్కన కూర్చొని లాగేస్తున్నారు, ఎందుకంటే 2 తీసుకున్నాం ఒకేసారి, ఒకటి మా పాపకి ఒకటి మా బాబుకని. వాళ్ళిద్దరు కొట్టుకోవడం టైప్ కాదులే, కానివ్వండి వీళ్ళైతే ఇది నాకు అన్నట్టు టాయ్ అనుకుంటున్నారు. ఒక వార్డ్ లో చెప్పాలంటే మా బుడ్డి దానికి ఛాన్స్ ఇచ్చాము, రెండు తనకే కావాలంటుంది. అది రెండిటి మీద హ్యాండ్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా పెట్టిందో. మా బుడ్డి గాడు పంపి ఇదిగో అంటున్నాడు. ఇది బుడ్డిలల్లి చేతులు కాబట్టి అంత స్ట్రాంగ్ గా లేవులేండి. మా బుళ్ళమ్మ తీసేసుకున్నాడు, ఇదిగోండి వాడి చేతిలో ఆపరేట్ కూడా చేస్తున్నాడు. అమ్మో ఎదిగిపోయావన్నా. అండ్ బుక్లెట్ ఇచ్చారు దీనికి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనని. అండ్ ఇదిగోండి ఏదో బుజ్జి ఫోన్ లా ఉంది, చాలా వెయిట్లెస్ గా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికైనా గానీ. అండ్ జస్ట్ 1 బటన్ నొక్కి ఆన్ చేయడమే. మా బుడ్డి చూడండి ఎలా గింగరాలు కొడుతుంది, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు టాయ్ అనుకుంటుంది బుల్లిలమ్మ. అండ్ ఇదిగోండి మార్కర్ ఇచ్చారు నోట్ ప్యాడ్ లో రాసుకోవడానికి, భలే బాగుంది చిన్నగా. అండ్ ఇదిగోండి ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేసినామంటే మా బుడ్డి గారు చూడండి చేయి చాపుతున్నాడు ఇవ్వమని. ఇంకేం చేస్తాం తీసేసుకున్నాడు. అయినా సరే మన దగ్గర ఇంకోటి ఉంది మా బుడ్డమ్మది. ఇదిగోండి ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆన్ చేస్తే ఇది ఆన్ అయిపోతుంది అన్నమాట. అఫ్ కోర్స్ క్యాల్కులేటర్ యూస్ చేయడం అందరికీ తెలుసు అనుకోండి. ఏసీ లేదా ఆన్ బటన్ ఉంది కదా, దాన్ని కొట్టేస్తే 0 వస్తుంది. 0 వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడమే. మా బాబు చూడండి రాసినసరికి చేయి పెట్టి అడుగుతున్నాడు. అండ్ ఇదిగోండి 100 రాసాం కదా, దాన్ని ఇదిగో ఈ బటన్ క్లిక్ చేస్తే మనం రాసిందంతా పోతుంది. ఇంతే, రాయడం బటన్ నొక్కేయడం మన పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. లెక్కలు రాసుకోవచ్చు కదా నీట్ గా, ఈవెన్ మనం కూడా ఏమైనా లెక్కలు వేసుకునేటప్పుడు పెద్ద లెక్కలు అయితే మొత్తం రాసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉందండి, సింపుల్ ఫోన్ టైప్ లో ఉందన్నమాట. సామ్సంగ్ ఫోల్డ్ ఉంది కదా ఆ టైప్ లో ఉంది. ఫోన్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునే ఉంటాయి కదా, ఆ ఫోన్స్ ఇష్టమైన వాళ్ళకి బాగా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎవరైనా చూస్తే మొబైల్ అనుకుంటారు ఫస్ట్, ఓపెన్ చేస్తే గానీ తెలియదు ఇది క్యాల్కులేటర్ అని. పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు అందరికి యూజ్ అవుతుంది, అందరు కొనుక్కోండి. ఓకే, మా హస్బెండ్ అందరు కొనుక్కోండి అంటే లాస్ట్ లో డబ్బులు పంపిస్తా అన్నారు. డబ్బులే పంపిను, మీ డబ్బులతోనే కొనుక్కోండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ఇది నేను ఎంత కాస్ట్ కొన్నానో చూద్దాం రండి. యాక్చువల్ నేను 2 కొన్నాను కదా, ఆ 2 ఎంత కాస్ట్ పడ్డాయో చూపించేస్తాను. టేము యాప్ లో కొన్నాను, యాప్ ఓపెన్ చేసేసాను, ఏవో ఆర్డర్స్ లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చూసినట్లయితే నేను మొత్తం 6 ఐటమ్స్ కొన్నాను. 6 ఐటమ్స్ కి కలిపి 3.73 pence పే చేశాను. అండ్ క్యాలిక్యులేటర్ అయితే జస్ట్ 2.9 pence పే చేశాను, అంటే 210 రూపాయలు అనుకోండి. అంటే ఆఫర్ లో కొన్నాను అంత తక్కువకి. అదే నేను మళ్ళీ దీన్ని కొనాలంటే ఇక్కడైతే అవైలబుల్ లేదులే, కానీ కింద చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఓపెన్ చేశాను, 0.49 pence చూపిస్తుంది, అంటే 650 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. అబ్బో అలా అయితే నేను తక్కువకే తీసేసుకున్నాను. ఓవరాల్ 6 ఐటమ్స్ కలిపి క్యాలిక్యులేటర్ కంటే తక్కువ అమౌంట్ తోనే తీసేసుకున్నాను. అండ్ ఇంకోటి కొన్నాను కదా, ఓహో సేమ్ 2.8 pence పే చేశాను, 210 అనుకోండి. అమ్మో ఇది చూడండి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది విత్ నోట్ ప్యాడ్ తో. ఆహా ఇదైతే ఇంకా యూజ్ అయ్యేది కదా, నేను బీటెక్ లో ఉన్నప్పుడు యూజ్ చేశాను, ఇది బాగా గుర్తుంది నాకు. నెక్స్ట్ ఇదేనండి మన వీడియో. ఓకే మన ఇండియాలో ఎంత కాస్ట్ ఉందో చూసేద్దాం పదండి. నేనైతే అమెజాన్ లో చూస్తున్నాను, ఇదిగోండి ఓపెన్ చేసేసాను. మన ఇండియాలో అయితే 749 రూపాయలు ఉంది, అది కూడా 42% ఆఫర్ తో. నార్మల్ కాస్ట్ అయితే 1300 ఉంది. ఓకే కాంప్రమైజ్. మన ఇండియాలో పిక్చర్స్ వీడియోస్ అయితే భలే ఆకర్షణీయంగా చూపిస్తారు, కొనేయాలనిపిస్తుంది. ఎలా యూజ్ అవుతుందో క్లియర్ కట్ గా చూపిస్తున్నారు చూడండి ఇక్కడైతే. అండ్ ఇంతేనండి ఈ రోజు వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఈ పరికరాన్ని అయితే చూపించాలనుకుంటున్నాను, మీరు మీకు తగిన రీసెర్చ్ చేసి యూజ్ అవుతుందంటే కొనుక్కోండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్
కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి చేరేలా షేర్ చేయండి. ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన వీడియో వెంటనే మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్. వీడియో లాస్ట్ లో మా బాబు బాయ్, మా పాప మాటలు వినండి.